హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సూరి జేకేఎన్ సార్, డస్ షేవింగ్ హెడ్ ప్రమోట్ హెయిర్ గ్రోత్ అండ్ హౌ మెనీ టైమ్స్ వన్ కెన్ షేవ్ హెడ్ ఇన్ వన్స్ లైఫ్ టైమ్? తలకు గుండు చేస్తే గనక జుట్టు బాగా పెరుగుతుంది అని కొంతమంది సలహాలు ఇస్తూనే ఉంటారు. తలకే గనక గుండు చేస్తే వచ్చే హెయిర్ థిక్గా గ్రో అవుతాయి అని కూడా సలహా ఇస్తూ ఉంటారు. ఇంకొంతమంది తల గుండు గనక చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే. ఎందుకంటే మనం స్కాల్ పైన గుండు చేసినంత మాత్రాన లేదా స్కాల్ పైన హెయిర్ని కట్ చేసినంత మాత్రాన లేదా షేవ్ చేసినంత మాత్రాన హెయిర్ ఏదైతే స్కాల్ప్ లోపల నుంచి గ్రో అవుతుందో వాటి మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. సో అందుకనే హెయిర్ గ్రోత్లో ఎటువంటి తేడా రాదు. హెయిర్ ఫాల్ అంటారా, ఎప్పుడైతే హెయిర్ లాంగ్ ఉంటాయో మనకు హెయిర్ ఫాల్ అయినప్పుడు కంటికి కనిపిస్తాయి కాబట్టి హెయిర్ ఫాల్ అయినట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే హెయిర్ షార్ట్గా ఉండి షార్ట్ హెయిర్ ఫాల్ అయిపోతాయో చాలా వరకు మనకి హెయిర్ ఫాల్ అయినట్లు తెలియదు కూడా తెలియదు అన్నమాట. సో అందుకని హెయిర్ ఫాల్ తగ్గింది అన్న అపోహ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో ప్రశ్న మీరు అడుగుతున్నది, ఒక వ్యక్తి ఒక జీవిత కాలంలో ఎన్నిసార్లు గుండు చేయించుకుంటారు? ఇంకా కొంతమంది ఏమంటారంటే 33 సార్లు మాత్రమే గుండు చేయించాలి, అంతకంటే ఎక్కువ సార్లు చేయిస్తే జుట్టు పెరగదు అంటారు. చూడండి, అటువంటిది ఏదీ జరగదు. మన స్కాల్ప్ మీద వెంట్రుకలు అనేటువంటివి మన గడ్డ మీద వెంట్రుకలు అనేటువంటివి ఆల్మోస్ట్ సేమ్. ప్రత్యేకించి మన ఫ్రంట్ పార్ట్ అండ్ క్రౌన్ పార్ట్లో ఏంటంటే DHT అనే హార్మోన్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ హెయిర్ అనేటువంటివి ఫాల్ అవుతాయి. అదర్వైజ్ మనం రోజు గడ్డం ఎలా అయితే గీస్తున్నామో అయినా కూడా ఆ హెయిర్ ఎలాగైతే పెరుగుతాయో అలాగే మీరు కనుక ప్రతిరోజు గుండు గీసినా కూడా ఆ హెయిర్ అలా పెరుగుతూనే ఉంటాయి. 33 సార్లు గుండు చేపించుకున్నంత వరకే పెరుగుతాయి, దాని తర్వాత పెరగవు అనేటువంటి రూల్ ఏమీ లేదు. ఇది కూడా ఉత్తి అపోహ మాత్రమే. మీరు ఎన్నిసార్లైనా గుండు చేయించుకోవచ్చు. మీకున్న DHT ఇండిపెండెంట్ హెయిర్ ఏవైతే తల సైడ్ భాగంలో వెనక భాగంలో ఉంటాయో అవి పెరుగుతూనే ఉంటాయి. బట్టతల ప్రోన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో క్రమక్రమంగా మినియేచరైజ్ అయిపోయే కొద్దీ జుట్టు లేకుండా బట్టలు కనిపించే అవకాశం ఉంది. తప్పిస్తే గుండు చేయడం వల్ల ప్రత్యేకించి అక్కడ బట్టలు అనేటువంటిది రాదు.